బైబిల్ వండర్స్ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అండ్ వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. 1969 జూలై 20th వాజ్ ద రిమార్కబుల్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. మానవ చరిత్రలో ఏ ఒక్కరూ మరిచిపోలేని రోజు 1969 జూలై 20. ఆ రోజున అమెరికన్ శాస్త్రవేత్తలు, ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకిల్ కొలిన్స్ అనే ఆ ముగ్గురు అపోలో 11 అనే రాకెట్ మీద ప్రయాణం చేసుకుంటూ చంద్రుడి మీద కాలు మోపారు. భూమికి చంద్రునికి మధ్య దూరం 384,400 కిలోమీటర్లు. అంత దూరం ప్రయాణం చేసుకుని కాలు మోపిన తర్వాత వారు కొన్ని పరిశోధనల నిమిత్తం అక్కడి నుంచి మట్టి, రాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఈరోజు మన అమెరికాలో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో, హ్యూస్టన్లో అవన్నీ కూడా మనం చూస్తాం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన తర్వాత దేవుని మహిమపరిచాడు, దేవుని కీర్తించాడు, క్రీస్తు ప్రభు మహోన్నతమైన తత్వాన్ని అనేక ప్రాంతాల్లో కీర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అనేక మంది ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు. వారిలో జేమ్స్ ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా ఒకడు. అతను కూడా చంద్రుని మీద అడుగుపెట్టి వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆ ప్రక్రియలో మన భారతదేశాన్ని కూడా ఆయన సందర్శించాడు. అనేక మంది అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, కాళ్లకు చాలామంది దండాలు కూడా పెడుతున్న ఆ రోజుల్లో జేమ్స్ ఇర్విన్ ఒక సంచలనాత్మకమైన మాట చెప్పాడు. అదేంటంటే, మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్పేం కాదు, కానీ దేవుడు ఈ భూమి మీద కాలు మోపాడు, అది మనందరం గమనించదగ్గ, గుర్తించదగ్గ విషయం అన్నాడు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. నిజమే, ఒక మానవుడు 400,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసుకుని వెళ్ళి చంద్రుడి మీద కాలు మోపడం గొప్ప విషయమేం కాదు, కానీ మనుషులందరినీ ప్రేమించి సర్వలోకాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనుషులందరినీ ప్రేమించి మనుషులందరినీ రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అడుగుపెట్టారు, అది గొప్ప విషయమని ఒక శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు. నిజమే, దేవుడు మనందరినీ రక్షించడానికి తన ప్రేమను సంపూర్ణంగా రుజువు చేయడానికి ఈ భూమి మీద అడుగుపెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి మాట్లాడితే, అతడు ఒకసారి ఇస్రాయేల్ దేశాన్ని దర్శించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించిన ఆ మార్గములో తిరుగుతున్నప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించిన ఈ మార్గములలో, ఆయన అడుగులు వేసిన ఈ భూభాగంలో నేను నడవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను చంద్రుని మీద కాలు మోపినప్పుడు కూడా ఎంత సంతోషపడలేదు, ఎంత ఆనందపడలేదు అని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెబుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నడిచారు, ఈ భూమి మీద జీవించారు అనేది చారిత్రాత్మకమైన విషయం, ఏ ఒక్కరు కాదనలేని సత్యం. యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే, మనలందరినీ రక్షించడానికి, నూతన జీవాన్ని మనకిచ్చి పరలోక రాజ్యాన్ని మనకివ్వాలని వచ్చారు. ఎవరైతే ఆయన్ను తమ హృదయంలో చేర్చుకుంటారో వారు నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. వన్స్ అగైన్ వీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్.